శ్రీకాకుళం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట 104 ఉద్యోగులు ఆందోళన దిగారు. 104 వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని కోరారు. ముప్పై తారీఖు ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగ సంఘ నాయకులతో పిలిచి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉన్నతాధికారుల సమక్షంలో వాహనాలు పెంచుతున్నాము, ఈ వాహనాల పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు అందరినీ కూడా పిహెసీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గుర్తించి 28,000 వేతనం ఇస్తామని తెలియజేయడం జరిగింది సార్. కానీ సంవత్సరం గడుస్తున్నా కూడా అది ఉన్నతాధికారులు వాళ్ళ నిర్ణయాలతో ఈ మా సమస్యని పరిష్కరించలేదు సార్. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇంతకుముందు జీతాల కోసము పెంచమును అవ్వడం జరిగింది సార్ గత ప్రభుత్వాల్లో. కానీ ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకు మంచి ఆశలు ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా అధికార నిర్లక్ష్యం వల్ల మా సమస్య పరిష్కారం కాలేదు సార్. ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సులు వాచ్మెన్లు కలిపి 765 మంది దిక్కుతోచే పరిస్థితులు రోడ్డు మీద ఉన్నాం సార్. మాకు తాళీచాలని వేతనాలతో కోవిడ్ డ్యూటీలు కూడా చేస్తూ ఉన్నాం సార్. కానీ మాకు చెప్పిన ముఖ్యమంత్రి గారి హామీ మాత్రం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్. అందుకే 27 జీవో ప్రకారం జీతం ఇస్తామన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గుర్తించమని చెప్పారు. కానీ అధికారులు అది ఇంప్లిమెంట్ చేయలేదు సార్. మీరైనా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి 13 జిల్లాలు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్.